మనం శుభకృతనామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ శోభకృతనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు హిందువులందరూ ఉగాది పండుగను నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. యుగాదికి ప్రతిరూపంగానే ఉగాది రూపాంతరం చెందింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఉగాది సమయాన ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి వేళ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినట్లు పురాణాల్లో వివరించారు. దీని ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు, వర్షపాత వివరాలను లెక్క కడతారని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఉగాది పండుగ నుంచే వసంత ఋతువు ఆగమనం జరుగుతుంది. అందుకే మన జీవితానికి నాంది పలికే రోజుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి సిద్ధంగా ఉంటుంది. ఈ పచ్చడి మన జీవితంలో జరిగే సుఖదుఖాలను సూచిస్తుంది. ఇందులోని రుచులలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. ఉప్పు జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను భరించాలని సూచిస్తుంది. బెల్లం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చిమామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. ఈ పండుగను మహారాష్ట్రలో గుడి పాడ్వాగా పిలుస్తారు. మలయాళీలు విషుగా, సిక్కులు వైశాఖి అని బెంగాలీలు పొయిలా బైసాగ్గా జరుపుకుంటారు.